ఒక ద్రాక్ష తోట యజమాని కొంతమంది పనివారిని కూలికి పెట్టుకోవడానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. అని పిలిచినప్పుడు కొంతమంది పనివారు ద్రాక్ష తోటలో పని చేయడానికి ఉదయం 6 గంటలకు వెళ్ళారు. ఆ యజమానుడు మళ్ళీ 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఖాళీగా నిల్చుని ఉన్న పనివారిని పిలిచి నా ద్రాక్ష తోటలోనికి వెళ్లి పని చేయండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ విధంగానే 12 గంటలకు మరి 3 గంటలకు యజమాని పిలిచాడు, కొందరు వెళ్ళారు. 12 గంటలకు మరి 3 గంటలకు యజమాని పిలిచాడు, కొందరు వెళ్ళారు. చివరిగా 5 గంటలకు కూడా యజమానుడు సంత వీధిలోకి వెళ్లి రోజంతా పని లేక ఖాళీగా ఉన్న వారిని పిలిచి తన ద్రాక్ష తోటలోకి వెళ్లి పని చేయమన్నాడు. సాయంత్రం అయినప్పుడు యజమానుడు తన గృహ నిర్వాహకుని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పగా 5 గంటలకు వచ్చిన వారికి ఒక్కొక్క దేనారం ఇవ్వబడింది. మొదట వచ్చిన వారు అది చూచి తమకు దేనారం కంటే ఎక్కువగా దొరుకుతుందనుకున్నారు, గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇవ్వబడింది. అందుకు వారు సణుక్కున్నారు. అందుకు ఆ యజమానుడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీకెంత ఇస్తానని ఒప్పుకున్నానో అంత ఇచ్చాను కదా, నీకిచ్చినట్లే చివర వచ్చిన వారికి కూడా ఇవ్వడానికి నాకు మనసు కలిగింది, నా డబ్బు నా ఇష్టం, చివర వచ్చిన వారి ఎడలా నా కృప చూపిస్తే నీకెందుకు కడుపుమంట అని అన్నాడు.